మీకు కనుక నా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ రావాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి హలో అండి నమస్తే వెల్కమ్ టు చందనాస్ట్ బ్లాగ్స్ ఈరోజు నేను వాసిరెడ్డి స్వగృహ ఫుడ్స్కి వచ్చాను ఇక్కడ అన్ని రకాల స్వీట్స్ హాట్ అన్ని అవైలబుల్ ఉంటుందండి ఇది వివేకానంద నగర్ కాలనీలో మెయిన్ రోడ్ మీద ఉంది మేము రెగ్యులర్గా స్వీటు హార్ట్ అన్నీ ఇక్కడే తెచ్చుకుంటామండి ఇప్పుడు మటుకి నేను వచ్చింది రేపు వచ్చే క్రిస్మస్ న్యూ ఇయర్ గాను ఈసారి ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఇద్దామని చెప్పి వచ్చానండి వీళ్ళ దగ్గర డ్రై ఫ్రూట్స్ చక్కగా సపరేట్గా ప్యాక్ చేసి గిఫ్ట్ ప్యాక్ లాగా ఇస్తున్నారు సో నార్మల్గా ఎప్పుడు కేక్లు స్వీట్స్ కాకుండా డిఫరెంట్గా ఉంటుందని ఈ న్యూ ఇయర్ కానీ క్రిస్మస్ కానీ మా ఫ్రెండ్స్ అందరికీ డ్రై ఫ్రూట్స్ ఇద్దామని నేను ఈరోజు హాటు స్వీటు తీసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ ప్యాకింగ్ ఎంతెంత కాస్ట్ ఏంటి అని చూద్దామని వచ్చానండి వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయండి స్వీట్స్లో కూడా మనం చేసుకునే ఫంక్షన్స్కి పార్టీస్కి తగ్గట్టు వీళ్ళు స్వీటు హాటు మనం ఎంతెంత క్వాంటిటీ చెప్తే ప్యాక్ చేసి కూడా ఇస్తారండి మనం కాకపోతే ముందుగానే ఆర్డర్ చేయాలి ఆర్డర్ చేస్తే మనకి ఏ టైంకి కావాలో ఆ టైంకి రెడీ పెడతారు క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి వీళ్ళ దగ్గర హాట్ కానీ స్వీట్ కానీ మేము రెగ్యులర్గా అయితే పూతరేకులు జున్ను చలిమిడి ఇలాంటివి నేను రెగ్యులర్గా స్వీట్స్ తీసుకుంటాను ఇవే కాకుండా హాట్ కూడా తీసుకుంటాను చూడండి ఈ డ్రై ఫ్రూట్స్ ఈ ప్యాకింగ్ గిఫ్ట్ ప్యాక్లకు చేసేసి మనకి ఫోర్ టైప్స్ అంటే ఫోర్ టైప్స్ డ్రై ఫ్రూట్స్ టూ టైప్స్ అంటే టూ టైప్స్ అట్లా రకరకాల గిఫ్ట్ ప్యాక్లో వాళ్ళే ప్యాక్ చేసి మనకి పెట్టేశారు మనం కాస్ట్ని బట్టి మనం ఇచ్చే గిఫ్ట్ని బట్టి మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చే క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ మనం ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఇచ్చుకోవడానికి చాలా బాగున్నాయండి ఇవైతే చక్కగా అందంగా ప్యాక్ చేసి ఉన్నాయండి ఇట్లానే మనకి స్వీట్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ప్యాక్ చేసి ఇస్తున్నారండి అండి మనం డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి ఇంకా మనం ఇచ్చేసేటట్టు గిఫ్ట్ ప్యాక్ అంటూ సపరేట్గా ఏమి లేకుండా ప్యాక్ చేసి ఇస్తున్నారు ఇవి చాలా బాగున్నాయండి నాకైతే డ్రై ఫ్రూట్స్ అయితే ఎస్పెషల్లీ నార్మల్గా మనం డ్రై ఫ్రూట్స్ కొన్నా ఇంత క్వాలిటీ అనిపించలేదు నాకు చక్కగా ఈ ప్యాకెట్ ప్యాకెట్ తీసుకొని వెళ్ళిపోయి మనం డైరెక్ట్గా ఫ్రెండ్స్ని కలిసి ఇచ్చుకోవడానికి చాలా బాగున్నాయండి నేనైతే ఈరోజు ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకుందామనే వచ్చానండి చూడండి ఒకసారి వీళ్ళ షాప్ అంతా ఒకసారి చూద్దాము వీళ్ళ దగ్గర ఉన్న స్వీట్స్ని హార్ట్స్ని కూడా చూసి ఆస్వాదిద్దాము ఒకసారి చూడండి వీళ్ళది చాలా పెద్ద షాప్ అండి ఒక స్వీట్ హార్టే కాదండి డ్రై ఫ్రూట్స్ అనే కాదు వీళ్ళ దగ్గర అన్ని ట్రెడిషనల్ స్వీట్స్ పిక్కిల్స్ పౌడర్స్ గీ అన్నీ దొరుకుతాయండి మా పిల్లలైతే ఇక్కడ ఎక్కువ జున్నుని ఇష్టపడతారు చాలా బాగా చేస్తారండి జున్ను కానీ బెల్లంతో చేసిన జిలేబీ కానీ చాలా బాగుంటాయి షాప్కి మెయిన్ ఎంట్రన్స్ అండి ఇట్లా మెయిన్ మనం ఎంటర్ అవుతాము ఎంటర్ అవగానే మనకి రైట్ సైడ్లో ఈ వాళ్ళు మొత్తము పెయింటింగ్స్తో నిండిపోయిందండి మంచిగా పెయింటింగ్స్ ఫోటో ఫ్రేమ్స్తో చక్కగా ఈ రైట్ సైడ్ వాళ్ళంతా నింపేశారు ఈ వాసిరెడ్డి స్వగృహ ఫుడ్స్ మొత్తం చాలా స్పేషియస్గా ఉందండి నార్మల్గా స్కూల్స్ ఉన్నప్పుడు అయితే మా పిల్లలు వస్తా వస్తా అందవేనే కాబట్టి అక్కడే ఏమైనా కావాలంటే తిని రావటం కానీ తీసుకురావటం కానీ చేస్తారు ఇప్పుడు ఈ కరోనా వల్ల వాళ్ళకి స్కూల్స్ లేవు బయటికి వచ్చేది లేదు దానివల్ల మనం వాళ్ళకి కావాల్సినవి ఇక్కడ నుంచి కొనుక్కొని తీసుకువెళ్ళడానికి నేను వచ్చానండి వీళ్ళ దగ్గరికి స్వీటు హార్టే కాకుండా డ్రై ఫ్రూట్స్ కూడా ఈ వచ్చే క్రిస్మస్ న్యూ ఇయర్కి తీసుకుందామని వచ్చాను వాసిరెడ్డి స్వగృహ ఫుడ్స్ ద టేస్ట్ ఆఫ్ ఏ ట్రెడిషన్ అండి నిజంగానే మన పాతకాలం వంటలు ఏవైనా మనం తినాలి అన్నా కూడా వీళ్ళ దగ్గర చాలా బాగా దొరుకుతాయండి అంటే పాతకాలం అంటే అరిసెలు కొబ్బరి బూర్లు పూతరేకులు పంచదార చిలకలు ఇటువంటివి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయండి పికిల్స్ కూడా ఉంటాయి ఆల్ టైప్స్ ఆఫ్ పికిల్స్ కూడా ఉంటాయి ఈ వాసిరెడ్డి స్వగృహ ఫుడ్స్ చాలా బ్రాంచెస్ కలిగి ఉందండి ప్రస్తుతం అయితే మేము వివి నగర్ కాలనీలో ఉన్నాము ఇది మాకు దగ్గర కాబట్టి మేమైతే రెగ్యులర్గా ఇక్కడే తీసుకొచ్చుకుంటాము మా పక్కన ఉన్న భాగ్యనగర్ కాలనీ కానీ కేపిహెచ్బి ప్రగతి నగర్ నిజాంపేట బాచుపల్లి మెయిన్ రోడ్లో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయండి ఒకప్పుడు స్వీట్స్ అంటేనండి ఇంట్లో చేసినవే స్వీట్స్ మా పేరెంట్స్ మాకు చేసే అరిసెలు కానీ గోర్మిటీలు కానీ పనస్తండలు కానీ సున్నుండలు కానీ కొబ్బరిండలు ఉండలు కానీ స్వీట్స్ అంటే ఇవే కాకపోతే పిల్లలకి మనం ఇంట్లో ఇన్ని రకాలు ఇవి చేసినా ఇవి ఓల్డ్ స్వీట్స్ స్వీట్ షాప్లో అయితేనే న్యూ స్వీట్స్ ఉంటాయి అని అంటారు మా పిల్లలు అంటే స్వీట్ షాప్లో రకరకాల స్వీట్స్ దొరుకుతాయి కాబట్టి వాళ్ళు బాగా ఇప్పుడు స్వీట్స్ అంటే పిల్లలకి కాజు బర్ఫీలు కాలాజామున్లు రసగుల్లాలు ఇప్పుడు స్వీట్స్ అంటే వీళ్ళకి ఇవి తెలుస్తున్నాయండి మా పిల్లలైతే ఎక్కువ ఇష్టపడేవి ఈ స్వీట్ షాప్లో మటుకి కాజు బర్ఫీ డ్రై ఫ్రూట్ లడ్డు మోతీచూ లడ్డు బాగా ఇష్టపడతారు నేనేమైనా పాతకాలం స్వీట్స్ కొనుక్కుంటే ఇవి ఓల్డ్ స్వీట్స్ ఎందుకు ఇవి కొనుక్కుంటున్నావు అంటారు కాకపోతే మా చిన్నప్పుడు మేము అవి తినున్న అలవాటు కాబట్టి నేను అవే కొనుక్కుంటాను వాళ్ళు మటికి లేటెస్ట్ స్వీట్స్ అడుగుతారండి వీళ్ళ దగ్గర హాట్ కూడా చాలా నీట్గా ప్యాక్ చేసి పెడతారండి హాఫ్ కేజీ పావు కేజీ కేజీ ప్యాకెట్ల వరకు ప్యాకింగ్ సిస్టమ్ చాలా బాగుంది నార్మల్ ప్యాకెట్స్ ఉన్నాయి అది కాకుండా మామూలుగా వాళ్ళు కంటైనర్స్లో కూడా ప్యాక్ చేసి పెట్టేస్తారు మనం ఎవరికైనా సర్వ్ చేసుకోవాలన్నా ఈజీగా మన ట్రావెలింగ్లో కూడా తీసుకొని తినడానికి ఈజీగా ఉంటాయి ఇవన్నీ కూడా అట్లా ప్యాకింగ్ చేసినవేనండి మన ఫ్రెండ్స్కి ఇచ్చుకోవడానికి క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ సంక్రాంతికి కానీ మనం ఏవైనా చిన్న చిన్న పార్టీస్ పెట్టుకున్నా వీళ్ళ దగ్గర ఆర్డర్ ఇస్తే ఇన్ టైంలో డెలివరీ చేస్తారండి మేమైతే ఈ ఇయర్ అయితే ఏమీ లేదు కానీ మనం గ్యాదరింగ్స్ కానీ గెట్ టుగెదర్స్ కానీ థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ కానీ ఏవి చేసుకున్నా నేను రెగ్యులర్గా అయితే వీళ్ళకే ఆర్డర్ ఇస్తానండి ఈ పక్కన ఉన్న అట్టపెట్లు ఆ ప్యాకింగ్ల కోసమేనండి మనం ఇచ్చిన ఆర్డరు దానిలో వాళ్ళు ఫిల్ చేసి మనకు పంపిస్తారు వీళ్ళ దగ్గర స్వీట్ కానీ హాట్ కానీ పికిల్స్ కానీ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఎట్ ద సేమ్ టైం చాలా హైజన్గా కూడా ఉంటాయండి ఓకే అండి మీకు కనుక ఈ వీడియో యూజ్ఫుల్ అంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఓకే అండి థ్యాంక్